ఈరోజు ఆదివారం రోజున దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని మహిమపరచడానికి ఆరాధించడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వేలాది వందనాలు. పోయిన రోజుల్లో దేవుడి యొక్క వాక్యాంశాల్లో నుంచి మనము మోషే గురించి మనం నేర్చుకొని వచ్చాం, నేర్చుకొని వస్తున్నాం. అయితే గత రోజున నేను చెప్పి ఆపిన విషయము, మోషే గారిని దేవుడు ఏం చేశారు, మళ్ళీ తిరిగి ఐగుప్త దేశానికి వెళ్ళడానికి బయలుదేరమని చెప్పి, అలాగ బయలుదేర్చే ముందు దేవుడు ఆయన కొరకు కొన్ని సూచనలు చూపించినట్టుగా మనం నిన్న చూసుకున్నాం. అది కదా పోయిన రోజు నేను చెప్పి ఆపాను. ఆయనకి దేవుడు చూపించిన రెండు సూచనలలో మొదటిది తనకు తన చేతిలో ఉన్న కర్ర ఏమైంది, పామై మారింది. రెండవదిగా తన చెయ్యను దేవుడు రొమ్మును పెట్టమని చెప్పి దానిని ఏం చేశారు, కుష్ఠవ్యాధితో మార్చారు. ఆ విషయమే నేను మొన్న నేను చెప్పి వచ్చి ఆపాను. అందుకే నేను అక్కడ చెప్పడానికి ఆసక్తి కలిగేది, ఒకటి తన చేతిలో ఉన్న కర్ర పామై మారింది అంటే దాని అర్థము సాతాను శక్తి పైన దేవుడు ఆయనని ఏం చేశారు, విజయవంతంగా నిలబెట్టడానికి లేకపోతే సాతాను పైన గెలుపుని సాధించడానికి దేవుడు ఏం చేశారు, మోషేని ఉపయోగించారు. రెండోదిగా తన శరీరములో ఏమైంది, కుష్ఠవ్యాధి. రొమ్మున ఏం చేసింది, చేతికి ఏం చేసింది, కుష్ఠవ్యాధి అంటింది. దాని అర్థము పాపాన్ని ఏం చేయాలి, గెలిచి తీరాలి. ఇంతకుముందు మోషే ఆ ఇస్రాయేల్ ప్రజల్ని గెలిపి రక్షించడానికి ఎన్నో పనులు చేశాడు, కానీ ఆయన గెలవలేకపోయిన కారణం ఏంటంటే, ఒకటి సాతానుని జయించలే, రెండోది పాపాన్ని జయించలే. ఏం చేయాలి, సాతానుని గెలవాలి, పాపాన్ని గెలవాలి. మూడోదిగా దేవుడు ఆయనకు ఒక సూచనను చూపించారంటే తెలుసా, నీళ్ళు ఏం చేయమని చెప్పారు, రక్తంగా మార్చమని. హలో, అంటే లోకములో ఉన్న శక్తిని అన్నింటినీ కూడా ఏం చెయ్యాలి, ఎదిరించగలిగిన అనుభవం ఉండాలి. అందుకే దేవుడిచ్చిన మన జీవితంలో, రక్షణ పొందిన మన జీవితంలో ఈ మూడు విషయాల్లో మనం గెలవాలి. ఒకటి లోకములో మనం గెలవాలి, రెండోది సాతాన్ ఎదుట మనం గెలవాలి, మూడోది పాపము వ్యతిరేకంగా మనం ఏం చెయ్యాలి, గెలిచి తీరాలి. అలాగైతేనే మనం ఏం చేయగలుగుతాం, దేవుడు మనకిచ్చిన రక్షణ కలిగిన జీవితాన్ని ఏం చేయగలుగుతాం, ముందుకు నడిపించుకోగలుగుతాం. అందుకే యేసయ్య తన జీవిత పరిచర్యలో కూడా చేసినది, మొదటి ఆయన ఏం చేశారు, సాతానుని గెలిచారు. అందుకే కదా యేసయ్య బాప్తిసం పొందిన వెంటనే ఎక్కడికి బయలుదేరారు, సాతాను ద్వారా శోధించబడుటకు, సాతాను ద్వారా పరీక్షించబడుటకు యేసయ్య ఏం చేశారు, బయలుదేరారు. బయలుదేరి యేసయ్య ఏం చేశారు, వాక్య ఉపదేశము ద్వారా లేకపోతే వాక్యం ద్వారా సాతాన్ని ఏం చేసుకున్నారు, గెలుచుకొని చివరికి సాతాన్ని ఏం చేశారు, గద్దింపు చేశారు. అలాగే సాతాను పైన గెలుపుని పొందుకున్నారు. తర్వాత యేసయ్య చేసిన పని ఏంటంటే, కుష్ఠవ్యాధులను యేసయ్య ఏం చేశారు, స్వస్థపరిచారు, లేకపోతే నయపరిచారు, లేకపోతే బాగుపరిచారు. యేసయ్య కుష్ఠవ్యాధిని నయపరచడానికి ఉన్న కారణం, కుష్ఠవ్యాధి పైన దేవునికి ఏముంది, అధికారం ఉంది. అందుకే యేసయ్య యొక్క జీవితంలో ఏముండేది కాదు, పాపం ఉండేది కాదు. అందుకే యేసయ్య పాపాన్ని కూడా గెలిచారు. మత్తయి సువార్తలకు పుస్తక 8వ అధ్యాయంలో మనం చదివితే యేసయ్య పాపం మీద గెలిచినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్తలకు పుస్తకం 16వ అధ్యాయం మనం చూస్తే లోకాన్ని యేసయ్య గెలిచినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే యేసయ్య తన జీవిత కాలంలో ఈ మూడు చోట్ల గెలిచారు. ఎక్కడ, ఒకటి పాపములో గెలిచారు, రెండోది సాతాన్ ఎదుట గెలిచారు, మూడోది లోకానికి గెలిచారు. మోషే కూడా తన సేవా పరిచర్య జీవితంలో ఈ మూడు చోట్ల ఆయన ఏం చేశారు, గెలుపును సాధించారు. అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం, నిర్గమకాండం 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ చూడగలిగిన మాట మీరు చూడండి. నిర్గమకాండం 4వ అధ్యాయము దాని 19వ వచనం అక్కడ చూస్తే, అక్కడ చెప్పిన మాటలో మనం చూస్తే దేవుడు మోషేతో ఆజ్ఞాపించి చెప్తున్నది, నీవేం చేసుకో, ఐగుప్త దేశానికి బయలుదేరు. ఐగుప్త దేశానికి బయలుదేరి నేనేం చే దేవుడు ఏం చేస్తున్నారు, మోషేకి మాట ఇచ్చి పంపించున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఇంతకు ముందు మోషే ఏం చేయలేకపోయాడు, సో గెలవలేని చోట్లో దేవుడు ఆయనని ఏం చేశారు, గెలిపించడానికి పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే దాని 19వ వచనం చదివినప్పుడు దేవుడు 18 నుంచి మనం చదివితేనే దాన్ని అర్థం చేసుకోగలిగేది. దేవుడు మోషేని ఏం చేస్తున్నారు, సకల అధికారం ఇచ్చి అన్నిటిపైన గెలుపునిచ్చి దేవుడు ఐగుప్త దేశానికి పంపిస్తున్నారు. అందుకే 19వ వచనం చెప్తున్నది, నీకు చంపడానికి కోరిన వారు ఇస్రాయేల్ ఐగుప్త దేశంలో మరి లేరు, అందుకే నీవేం చేసుకో, ఐగుప్త దేశానికి బయలుదేరు. అలాగే మోషే ఏం చేశాడు,
ఐగుప్త దేశం వైపు మొదలు బయలుదేరడం మొదలెట్టాడు. కారణం ఏంటంటే దేవుడు ఆయనకి చెప్పిన సూచనలు, లేకపోతే దేవుడు ఆయనకి చెప్పిన మాటలు, లేకపోతే దేవుడు ఆయన ద్వారా చేసిన అద్భుతాలన్నీ చూచినప్పుడు మోషేకి ఒక విషయం అర్థమైపోయింది. ఐగుప్త దేశస్తుల మధ్యలో నుంచి ఇస్రాయేల్ ప్రజలను రక్షించడానికి దేవుడు ఏం చేస్తున్నారు, మోషేని వాడుచున్నారు. ఆ వాడికలో తన పరిచర్య ఉంది అని తెలిసి దేవుడు ఏం చేశారు, తనను బయలుపరిచారు, బయలుదేరమని చెప్పారు. తనతో కూడా దేవుడు ఏం చేశారు, అహరోనుని కూడా పంపించారు. మోషే ఒక్కడిగా వెళ్ళలే, అహరోను కూడా తనతో కలిసి ఏం చేశారు, ఆ గెలుపు సాధించడములు. ఇంతకు ముందు మోషే ఐగుప్త దేశములో ఉన్న ప్రజలను, సారీ ఇస్రాయేల్ ప్రజలను రక్షించడానికి ఒక్కడిగా బయలుదేరి ఓడిపోయిన చోటులో ఇప్పుడు ఇద్దరు, మోషేయు అహరోను ఇద్దరు కలిసి ఏం చేశారు, ఇస్రాయేల్ ప్రజలను రక్షించడానికి బయలుదేరారు. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, మనం ఒక్కరిగా ఓడిపోయిన అదే చోట్లో మనం ఏం చేసుకోవాలి, ఐక్యతతో కూడి గెలిచి తీరాలి. చాలామంది ఒక్కరిగా ఒంటరిగా ఓడిపోయి ఒంటరిగా సాధించలేనిది ఏం చేసుకోవాలి, ఐక్యతగా గుంపుగా కూడి ఏం చేసుకోవాలి, గెలుపు సాధించుకోవాలి. మోషే ఒక్కరిగా ఇస్రాయేల్ ప్రజల్ని రక్షించుకున్నాం అనుకున్నాడు, సొంత శక్తితో రక్షించుకుందాం అనుకున్నాడు. కానీ అక్కడ ఆయన ఏమయ్యాడు, పరాజితమయ్యాడు. అలాగని అక్కడి నుంచి ఆయన పారిపోయి 40 సంవత్సరాలు గొర్రెలు మందలు వెనకాతల తిరిగి ఏం చేసుకున్నాడు, అసలైన పరిచర్యనే నేర్చుకున్నాడు. లేకపోతే దేవుడు ఆయన చేత నేర్పించారు. తర్వాత తన జీవిత కాలములో దేవుని యొక్క సమయము, లేకపోతే దేవుడు ఏర్పరిచిన విధానము సిద్ధపడేసరికి దేవుడు ఏం చేశారు, మోషేని బలపరిచి ఒంటరిగా కాదు ఐక్యతతో కూడి బయలుపరిచారు. ఈ కాలములోన దేవుని యొక్క బిడ్డలు ఓడిపోవడానికి కారణం ఐక్యత లేకపోవడం. ఆత్మీకులలో ఐక్యత లేకపోతే సాతాను నిండే వాడేది. అందుకే తెలుసుకోవాల్సిన విషయం, ఒకప్పుడు ఐగుప్త దేశములో నుంచి మోషే ప్రజల్ని విడిపించలేని కారణం ఏంటి, ఆయనకి సహవాసం లేదు, లేకపోతే తన మనసుకు తగినట్టుగా మనసు కలిసిన వారు లేరు. అందుకే ఒంటరిగా ఏం చేసుకుందాం, ఐగుప్త దేశస్తులను గెలుచుకుందాం అనుకున్నాడు. కానీ అక్కడ ఏమైపోయాడు, పరాజితమైపోయాడు. అందుకే ఆయన ఏం చేశాడు, సొంత శక్తిని ఉపయోగించి మనిషిని చంపి విజయం సంపాదించుకుందాం అనుకున్నాడు. అక్కడ కూడా ఆయన ఏమైపోయాడు, ఓడిపోయాడు. అంత మాత్రమే కాదు, ఇస్రాయేల్ ప్రజలే తనకు వ్యతిరేకమై మారి ఆయన చేసిన రహస్యాలన్నింటినీ ఏం చేశారు, దేశమంతటిలో చెప్పి పరో ఆయనని చంపడానికి ఆదేశించిన విధానం జరిగింది. ఎవరిని కాపాడడానికి మోషే అన్ని శ్రమలు అనుభవించుకున్నాడో, అన్ని వదులుకున్నాడో, వారే మోషేని ఏం చేసేశారు, హ్యాండ్ ఇచ్చేశారు. ఇలా కలిగిన మూలంగా మోషేకి ఏం కలిగింది, నిరుత్సాహం కలిగింది. ఆయనకేమనిపించింది, నా వల్ల ఇక ఈ పరిచర్య జరగదు, నేను కాదు దీనికి చేయాల్సిన అర్హుని అని చెప్పి ఏం చేశాడు, ఐగుప్త దేశములో నుంచి పారిపోయే పరిస్థితి జరిగింది. హలో, ఆత్మీయకులు పారిపోవడానికి ఉన్న కారణం నిరుత్సాహం. ఆత్మీయకులు కొన్ని చోట్ల జయం సంపాదించలేని కారణం ఐక్యత లేకపోవడం. ఆత్మీయకులు దేవుని కొరకు ఏమి చేయలేని కారణం ఏంటి, దేవునితో ఉన్నవాళ్ళు మనసును కలవలేని కారణం. అందుకే ఒక విషయం మనం తెలుసుకోవాలి, మనము దేవుని కొరకు జీవించినప్పుడు సాతానుకి గెలవడానికి మనం ఏం చేయకూడదు, అవకాశం ఇవ్వకూడదు. గత కాలంలో ఆ సాతానుకి మంచి అవకాశం దొరికింది, అందుకే మోషే ఓడిపోవడానికి ఉన్న కారణం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో దేవుడు మోషేని ఐగుప్త దేశానికి బయలుదేరి పంపించేటప్పుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా, నాయనా నీవు అక్కడ సాతాను పైన గెలుపు పొందుతావు, నీవు అక్కడున్న పాపం పైన గెలుపు పొందుతావు, నీవు అక్కడున్న లోకం పైన గెలుపు పొందు తీరుతావు. ఎందుకంటే నువ్వు బయలుదేరేవి ఒక్కడివి కాదు, నీతో కలిసి ఏమున్నారు, అహరోను కూడా కలిసి ఉన్నాడు. అందుకే ఇద్దరు మనుషులు మనసు కలిస్తేనే ఏదైనా చేయగలిగి, అందుకే బైబిల్ కూడా చెప్తున్నది, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడినా నేనేం చేస్తా, వారి మధ్యవర్తిగా ఉంటా. అలాగని చెప్పి ఒంటరిగా ఉంటే దేవుడు మనతో ఉండరని నేను చెప్పట్లే. ఆత్మీకులు కలిసి ఉండడం, సహవాసంలో ఏర్పడి ఉండడం, దేవుని యొక్క సాన్నిధ్యతను ఏం చేయొచ్చు, అతి త్వరగా అధికముగా అనుభవించవచ్చు. అందుకే మోషేని దేవుడు ఏం చేశారు, బలపరచడానికి అహరోనుని కూడా దేవుడు ఏం చేశారు, తోడు పెట్టారు.
అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, మనకు దేవుడిచ్చిన రక్షణ కలిగిన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మన సొంత శక్తి పైన ఆశ్రయించి, మన సొంత బలం మీద ఆశ్రయించి, మన సొంత బుద్ధి మీద ఆశ్రయించి ఓడిపోవచ్చు. మోషే అలాగ ఓడిపోయాడు. అందుకే కదా ఆ దేశం విడిచిపెట్టి మిద్యాని దేశానికి వెళ్ళింది. అందుకే నిర్గమకాండ 4:19 చెప్పిన ప్రకారంగా దేవుడు ఆయనని గెలుపులోకి నడిపించడానికి మళ్ళీ సిద్ధపరిచి పంపించారు. అందుకే మోషే బయలుదేరినప్పుడు ఒంటరిగా కాదు, తోడుగా దేవుడు ఏం చేశారు, అహరోనుని కూడా తోడు పెట్టుకున్నారు. అలాగ వాళ్ళిద్దరూ బయలుదేరి ఏం చేశారు, ఐగుప్త దేశములోకి వచ్చి ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడారు. అదే 19 చెప్తున్న మాట. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, బయలుదేరిన కారణము దేవుడేం కోరుకున్నారు, ఓడిపోయిన చోట్ల గెలుపుని పొందుకోవడానికి దేవుడు ఆసక్తి చెందుతున్నారు. అందుకే యేసయ్య జీవించిన కాలములు కూడా ఇలాగే జరిగింది. యేసయ్య జీవించిన కాలంలో అందరినీ చంపడానికి రాజుగారు ఆదేశించారు. అదే మత్తయి సువార్తలకు ఒకసారి 2 మనం చూస్తే చూడగలుగుతున్నమాట. యేసయ్యను చంపడానికి చూచిన వా యేసయ్యను కూడా చంపడానికి మనుషులు లెగిచారు. కారణం ఏంటి, దేవుని యొక్క మాట ప్రకారంగా దేవుడిచ్చిన సూచన ప్రకారంగా వినకుండా తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు ఏం చేశారు, వారి సొంత బుద్ధితో సొంత ఆలోచనతో ఎక్కడికి బయలుదేరారు, రాజుగారింటికి బయలుదేరారు. దాని మూలంగా ఏం జరిగింది, మగ పిల్లలకందరికీ కూడా చావు, మగ పిల్లలందరూ కూడా చనిపోయే పరిస్థితి. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, మన సొంత బుద్ధి, సొంత ఆరోగ్యము, సొంత జ్ఞానం మీద ఆశ్రయించుకొని ఏమీ సాధించలేము, ఓడిపోవడమే. దానివల్ల దేవునికి మహిమ జరగదు, దానివల్ల దేవునికి ఏమి ఉపయోగం ఉండదు. అలాంటి పరిచర్యలో వాడేది సాతానే. అందుకే దేవుని యొక్క విమోచనను బయలుపరుచుకోవడానికి మన బుద్ధి శక్తి సామర్థ్యం కాదు, దేవుని శక్తి, దేవుని బుద్ధి, దేవుని చిత్తం, దేవునితో ఉన్న సహవాసం, దేవుడు మనకిచ్చిన తెలివి, సారీ, దేవుడు మనతో, దేవుడితో ఉన్న సహవాసం, దేవునితో ఉన్న అనుబంధమే మనల్ని ఏం చేయగలిగేది, గెలుపు సాధించుకోగలిగేది. ఇప్పుడు ఆలోచించి చూడండి, ఓడిపోయిన చోటికి మోషే వెళ్ళినప్పుడు ఎంత సిద్ధపడి వెళ్ళుంటాడు. మనం అనుకుంటున్నాం ఐగుప్తు దేశం అంటే ఏదో చిన్న దేశం అనుకుంటాం, కాదు. సాతాను తంత్రాలు, లేకపోతే సాతాను యొక్క కుయుక్తి ఉన్న చోటు, లేకపోతే సాతాను ఒక ప్రభుత్వము ఉన్న చోటిలో ఒక మనిషి దేవుని యొక్క దివ్య శక్తిని పొంది, దేవుని దగ్గర నుంచి ఆత్మవరాలు పొందుకొని, దేవుని యొక్క సహవాసములో ఉండి మోషేయు అహరోను ఒక మనసై బయలుదేరినప్పుడు దేవుడు ఎందుకు పని చేయకుండా ఉండరు? ఈ కాలంలో దేవుడు కొన్ని విషయాల్లో పని చేయలేని కారణం ఏంటి, మనం దేవుని యొక్క నిర్ణయ ప్రకారంగా పనులు ఏం చేయట్లే, సిద్ధపరచుకోవట్లే. అందుకే మత్తయి సువార్తలో మనం చూడగలిగినప్పుడు ఏం జరిగింది, జ్ఞానులకు దేవుడు ఏం చేశారు, ఒక నక్షత్రాన్ని ఇచ్చి చూపించారు, ఈ నక్షత్రాన్ని చూచుకొని బయలుదేరండి, యేసయ్యని చూడడానికి వెళ్ళండి. వెళ్ళిన వీళ్ళు సొంత బుద్ధిని ఆశ్రయించుకొని ఏం చేశారు, దేశం అంతటిలో చావుని రప్పించుకున్నారు. దేశమంతటిలో ఉన్న మగపిల్లలందరినీ కూడా చంపించేటట్టుకున్న కారణకారులై మారారు. దానికి ఉన్న కారణం ఏంటి, వారి యొక్క ఆశ్రయము, వారి సొంత బుద్ధి మీద ఉన్న ఆశ్రయం, వారికి కలిగిన జ్ఞానం మీద ఉన్న ఆశ్రయం ఏం చేసింది, అనేక మందికి చావులోకి తీసుకు. అంత మాత్రమే కాదు, యేసయ్య కూడా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. యేసయ్యను కూడా దేశంలో నుంచి తరిమి వేయాల్సిన పరిస్థితి దేవుడు ఏర్పరిచారు. అందుకే ఎక్కడ చూడగలిగితే మత్తయి సువార్తలకు పుస్తకం 2:20 చదివితే యోసేపుతో దేవుడు మళ్ళీ మాట్లాడి చెప్తున్న మాట మనం చూస్తే ఏం చెప్తున్నా తెలుసా, ఒక దేవుడు, దేవుని యొక్క దూత ఆయన ఎందు కలలో ప్రత్యక్షమై చెప్తున్న మాట, ఇక నువ్వేం చేయొచ్చు, తిరిగి ఎక్కడికి బయలుదేరొచ్చు, నీకు క్షేమం కలిగిన సొంత దేశానికి బయలుదేరి వెళ్ళొచ్చు. కారణం ఏంటి, చంపడానికి కోరిన వారికి ఏం జరిగింది, చావు జరిగింది. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, దేవుడు మనకి అనుకూలంగా ఉంటేనే, దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఉంటేనే మనల్ని ఎదిరించే వాళ్ళ ముందు మనం ఏం చేయగలిగేది, జయాన్ని సంపాదించుకోగలిగేది.
సాతాను వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వెళ్లే ముందు సాతాను యొక్క కుయుక్తిని అర్థం చేసుకునే వెళ్ళాలి. ఈ కాలంలో ఉన్న ఆత్మీకులు అది అర్థం చేసుకోవట్లే. ఇటు దేవునితో ఉండే సాతానికి సహకరించేవారుగా మారుచున్నారు. అలా చేయడం వలన దేవుని చిత్తం నెరవేర్చబడ్డదు, ప్రజలు రక్షణ పొందలేరు, ప్రజల యొక్క జీవితంలో ఏం జరగదు, ఏ క్షేమాభివృద్ధి జరగదు. అందుకే మోషేయు అహరోను ఇద్దరు కలిసి బయలుదేరారు. నిర్గమకాండం 4వ అధ్యాయము దాని 29-31వ వచనం వరకు చదివితే మోషేయు అహరోను ఇద్దరు కలిసి ఒక మనసై, వారి మాటలు ఒకటి, వారి ఆత్మలు ఒకటి, వారి జీవిత అనుభవం ఒకే రీతిగా దేవుడు చెప్పిన ప్రకారంగా దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చేటట్టుగా బయలుదేరారు. ఎక్కడికి? ఐగుప్త దేశానికి. ఐగుప్త దేశానికి బయలుదేరడం మాత్రం కాదు, అక్కడికి వెళ్ళి ప్రజల్ని ఏం చేయడానికి, వారి యొక్క వారిని సిద్ధపరచడానికి. అందుకే దాన్ని 29వ వచనం చదివినప్పుడు అక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా, మోషేయు అహరోను ఐగుప్త దేశంలోకి వెళ్ళి ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడారు. హలో, మోషే అహరోనికి ఐక్యత లేకపోతే ఇస్రాయేల్ ప్రజల్లో ఎలా ఐక్యత తెచ్చేది? అందుకే మోషేయు అహరోను వారు ఏమయ్యారు, ఒక మనసు అయ్యారు, ఒక ఆత్మకు పాత్రులయ్యారు, ఒకే హృదయాస్పదమైంది. అందుకే ప్రజలకి చెప్పే ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ ప్రజలు ఇంతకు ముందు ఈయనను అసహించేవారో వారు ఈయన మాట విన్నారు. ఈ కాలంలో ప్రజలు దేవుని యొక్క మాట అంగీకరించలేని కారణం ఏంటి? లేకపోతే సువార్త యొక్క వేగత ప్రజల దగ్గరికి వెళ్ళలేని కారణం ఏంటి? ఎందుకు ప్రజలు దేవునితో సహవాసములో రావడానికి ఇష్టం కనిపించలేనిది కారణం ఏంటంటే ఐక్యత కలవాల్సిన వాళ్ళ ఐక్యత కలవట్లే. మోషే అహరోను యొక్క మనసులు కలవలేకపోతే నాశనం అయ్యేది మోషే అహరోనుకు మాత్రం కాదు, రక్షణ పొందలేని ప్రజా సంఖ్యకి. అందుకే మోషేయు అహరోను కలవడం వలన ఏం చేయగలిగాడు, ఇస్రాయేల్ ప్రజలను, ఇస్రాయేల్ ప్రజల్లో ఉన్న నాయకులను పిలవగలిగారు. అందుకే అక్కడ చదివితే 29-31వ వచనం వరకు చదివితే ఐగుప్త దేశంలో ఉన్న ఇస్రాయేల్ యొక్క నాయకులందరినీ పిలిపించి వారితో మాట్లాడి అక్కడ ఏం చేశారో తెలుసా, దేవుడు ఆ మోషే ద్వారా జరిపించిన అద్భుతాలన్నింటినీ కూడా వారి ముందేం చేశారు, చూపించారు. చూపించినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాటిని నమ్మారు. ఏమి? సాతాను పైన చేసిన అధికారాన్ని, రెండోది కుష్ఠవ్యాధి పైన చూపించిన అధికారాన్ని, మూడోది నీళ్ళని రక్తంగా మార్చిన ఆ అధికారాన్ని, మూడు రీతి కలిగిన అధికారాన్ని ఏం చేశారు, ప్రఖ్యాతిగా చూపించేసరికి ఇస్రాయేల్ ప్రజలు నమ్మడం మొదలెట్టారు. అందుకే దాన్ని 31వ వచనం చదివితే చూడగలిగిన మాట ఏంటో తెలుసా, ఇస్రాయేల్ ప్రజలకు ఒక విషయం అర్థమైంది, మోషే ఇప్పుడు వచ్చినది సొంత శక్తితో కాదు, మోషే ఇప్పుడు వచ్చినది సొంత బలముతో కాదు, మోషే ఇప్పుడు వచ్చేది ఐక్యతతో. మోషే ఇప్పుడు వచ్చేది దేవుని యొక్క శక్తితో. మోషేని ఇప్పుడు పంపించింది దేవుడే. ఎందుకంటే ఇస్రాయేల్ ప్రజలు అనుభవించే వేదన వారికి తెలుసు. వారి కన్నీరు ఎవరు పట్టించుకోవట్లేదు అనుకున్నారు, వారి యొక్క వేదన ఎవరు చూడట్లేదు అనుకున్నారు. కానీ ఏ సమయంలో మోషే అహరోనును కలిసి వచ్చి అద్భుతాలు చూపించడం మొదలెట్టాయో, దేవుని యొక్క వర్ణన గురించి చెప్పడం మొదలెట్టాయో, వారి యొక్క ఐక్యత కనబడడం మొదలెట్టేసరికి ప్రజలు ఊరుకుండలేకపోయారు. 31వ అధ్యాయం చివరికి 31వ వచనం చివరికి చెప్తున్న మాట ఏంటో తెలుసా, వారు కలిసి దేవుని మహిమపరిచి వారి దేవుని యొక్క సన్నిధిలో సాగిలపడి దేవుని ఆరాధన చేశారు. వారి దేవునికి ఆరాధన చేయడం. అందుకే కొన్ని చోట్లలో దేవునిని ఆరాధన చేయాలంటే కొన్ని అద్భుతాలు జరిగి చీరాలి. కొన్ని అద్భుతాలు జరగకపోతే తప్ప ప్రజలు ఏం చేయరు, నమ్మరు. అంటే ఈ కాలంలో అద్భుతం జరగలేని కారణం ఏంటి, అవిశ్వాసం చెందిన దేవుని బిడ్డలు ఉన్నారు కాబట్టి. మనసును కలవలేని దేవుని బిడ్డలు ఉన్నారు కాబట్టి, అంటే దేవుని బిడ్డలన్న పేరు పెట్టుకొని సాతాను యొక్క కుయుక్తిలో పడి సాతాను కుయుక్తిని హత్తుకున్నప్పుడు దేవుడు ఏం పనిచేసేది, సాతానే పనిచేసేది. దేవుడు చేయాల్సిన అద్భుతం సాతానే నీ చేత చేయించేస్తుంది. అందుకే మనం తెలుసుకోవాల్సిన మాట, ఇక్కడ ప్రజలు ఐగుప్త దేశములో ఉండి ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ఆరాధించలేని కారణం ఏంటి, వారికి ఆత్మీక సమూహం కనిపించలే,
ఆత్మీకులు వారికి కనబడలే. కానీ మోషేయు అహరోను వచ్చి ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడి అద్భుతాలన్నీ చూపించి చెప్పేసరికి ఒక ఆత్మీక సమూహం ఏర్పడింది, ఒక ఆత్మీక అనుబంధం ఏర్పడింది, ఒక ఆత్మీక గుంపు తయారయ్యారు. హలో, నీ ఐక్యత మూలంగా సాతానికే జరిగేది పరాజయం. నీ ఐక్యత మూలంగా ఏం జరిగేది? దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడతాయి, దేవుడు ఆశించినది జరిగి తీరుతుంది. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు ఆ రోజున ఏం చేశారు? అద్భుతాలన్నీ చూచి నేల మీద పడి దేవుని మహిమపరచడం, దేవుని ఆరాధించడం. అందుకే అక్కడ చూచే చూడండి, ఈ వేదనతో ఉన్న ప్రజలు, ఈ భారముతో ఉన్న ఈ ప్రజలు, ఈ ప్రయాస పడుచున్న ప్రజలు, వారికి ఒక విషయం అర్థమైంది, మమ్మల్ని విడిపించే నాయకుడిని దేవుడు పంపించారు, మాకు కావాల్సిన ఆత్మీక ప్రోత్సాహం ఇచ్చి గెలిపించడానికి ఆత్మీకులు వచ్చారు అన్న విషయం వారికి అర్థమైంది. అందుకే వారు నేల మీద పడి దేవుడిని ఏం చేసేది? ఆరాధన చేసేది. ఆలోచించి చూడండి, మోషే అహరోనులు మనసును కాని కలవకపోతే, వారి దేవుని యొక్క చిత్తాన్ని ఎరగకపోతే ఏం జరిగేది? ప్రజలు ఇంకా ఆ బంధకములోనే ఉండేది. అందుకే 31 వచనం చెప్తున్న మాట, ప్రజలందరూ కలిసి దేవుని ఏం చేయడం మొదలెట్టాడు? ఆరాధన చేయడం మొదలెట్టారు, దేవుని యొక్క మహాశక్తిని చూడడం మొదలెట్టారు, ఆత్మీక సహవాసంలో ఏర్పడడం మొదలెట్టారు. అందుకే దేవుడు అక్కడ ఏం చేశారు? మోషేయు అహరోనికి చెప్పిన విధానాలన్నీ కూడా ఏం చేశారు? ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోకి వచ్చి చూపించి వారిని ఆత్మీకతలో కట్టడం మొదలెట్టారు. ఈరోజు పగటి వేళ అడిగేది, నీవు దేవుని యొక్క సంఘాన్ని కడుతున్నావా, కూల్చివేస్తున్నావా? నీవు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నావా, దేవుని యొక్క చిత్తానికి ఎదురుగా నిలబడుతున్నావా? నీవు దేవుని కొరకు పనిచేస్తున్నావా, లేకపోతే నేను ఎదిరించిన సాతాను కొరకు పనిచేస్తున్నావా? నీ పరిచర్య ఎక్కడ? నీ ఆత్మీకత ఏ వశములోకి తిరుగుచున్నది? ఇప్పుడు మోషే అహరోనులకి చెప్పడానికి ఒకటే ఉన్నది, మా పరిచర్య ఐగుప్త దేశంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయిస్తాం? రప్పిస్తాం, బయటికి తెప్పిస్తాం. కారణం ఏంటి? మేము ఒక ఆత్మీక అనుబంధంలోకి వచ్చాం, మేము ఒక ఆత్మీక సమూహాన్ని తయారు చేస్తున్నాం, మేము దేవుని యొక్క విడుదలను ప్రజలకు ఏం చేస్తున్నాం? అందించుచున్నాం. దాని మూలంగా ప్రజలు ఏం చేశారు? దేవుని యొక్క సన్నిధిలో పడి దేవునికి ఆరాధన చేయడం. మోషే అహరోనులు కాదు దేవుని ఆరాధన చేసింది. ఎవరిని ఆరాధన చేశారు? దేవుని ఆరాధన చేశారు. ఎందుకంటే ప్రజలు మోషే అహరోనులను కాదు చూచింది, మోషే అహరోనులు పలికిన మాటలు, మోషే అహరోనులు చేసిన అద్భుతాలు వారి గురించి ఉన్న వర్ణన కాదు. ఎవరి గురించి ఉన్న వర్ణన? దేవుని గురించి ఉన్న వర్ణన. వారి దేవునినే ఏం చేయగలిగేది? చూడగలిగేది. వారి దేవునినే ఏం చేసేది? ఆరాధన చేయగలిగేది. కారణం ఏంటి? వాళ్ళకి ఒక విషయం అర్థమైంది, మాకున్న ఈ వేదనలో మమ్మల్ని విడిపించగలిగిన వాడు దేవుడు ఒక్కడే, దేవుడు తప్ప మమ్మల్ని ఏం చేయలేరు, ఈ పరిస్థితిలో నుంచి మమ్మల్ని విమోచన పరిచేవారు లేరు. అందుకే రక్షించడానికి దేవుడు ఏం చేశారు? నాయకులను పంపించారు. నాయకులు వారి పనిని ఏం చేశారు? మొదలు పెట్టారు, దానికి ఆలస్యం చూపించలే. అందుకే అక్కడ చెప్పిన మాట, ఎవరు మోషేని తరిమేశారు, లేక మోషే పారిపోవడానికి వారు ప్రయత్నం చేశారు, వారే ఇప్పుడు ఏం చేశారు? అంగీకరించేటట్టుగా వారి మనసు దేవుని కొరకు సిద్ధపడేటట్టుగా, మోషేని అంగీకరించేటట్టుగా మారింది. అందుకే ఈరోజు పగటి వేళ ఒక విషయమే నేను చెప్పేది, ప్రజలు రక్షణ పొందాలా, ప్రజలు దేవునిని ఆరాధన చెయ్యాలా, ప్రజలు దేవుని యొక్క వశములో రావాలా, అందులో ఆత్మీకుల సహవాసం కూడా ఉంది. ఆత్మీకులకు ఐక్యత ఉంది, ఆత్మీకులకు అనుబంధం ఉంది, ఆత్మీకులకు తయారింపు ఉంది, ఆత్మీకులొక సిద్ధబాటు ఉంది, ఆత్మీకులొక ప్రయాసం ఉంది, ఆత్మీకులొక చెయ్య ఉంది. మనం దేవునికి ఆరాధన చేయకపోతే, మనం దేవుని యొక్క శక్తిని అనుభవించకపోతే, మనం దేవుని యొక్క అద్భుతాన్ని చూడకపోతే ప్రజలేం చూసేది? ఇది మంత్రం కాదు, మంత్రాలు కుతంత్రాలు మ్యాజిక్లు ఇవన్నీ ఏంటి?
చేసిన వాడికి ఏమీ ఉపకారం ఉండదు. అదే టమాటీ తీసుకొని బంగారు దుంప తయారు చేస్తాడు, గుడ్డు పెట్టేసుకొని పావురం తీస్తాడు, ఆయనకి ఏమైనా ఉపకారం ఉందా? డబ్బే వస్తుంది, ఇంకేం ఉపకారం ఉండదు. కానీ దేవుడు చేసిన అద్భుతాలు అలా కాదు. చేసిన వాడికి, అనుభవించిన వాడికి, చేయించిన వాడికి, ఇద్దరికి పనికొచ్చేదే. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? నమ్మడం మొదలెట్టారు. ఇక మనం చూస్తే దేవుడు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలను బలపరచడం మాత్రం కాదు, దేవుడు ఐగుప్త దేశంలో ఉన్న ఒక్కొక్క శక్తి పైన ప్రభుత్వం చేయడం మొదలెట్టారు. అందుకే దేవుడు ఏం చేశారో తెలుసా? మోషే చేతిలో ఉన్న కర్రని వాడడం మొదలెట్టారు. నిర్గమకాండం 9:23 చదివితే దేవుడి మోషే చేతిలో ఉన్న కర్రను దేవుడు ఏం చేశారు? ప్రయోగంలో తెప్పించడం, వాడడం మొదలెట్టారు. హలో, దేవుని చేతికి ఇచ్చిన కర్ర దేవుడు ఏం చేశారు? సాతాను శక్తుల పైన అధికారపరిచి గెలుపుని సాధించడం మొదలెట్టారు. మోషే దేవునికి ఉపయోగపడితేనే మోషే యొక్క కర్రను దేవుడు ఉపయోగించేది. మోషేని ఉపయోగించకుండా మోషే కర్రను ఉపయోగించరు. చాలా మంది అనుకునేది, నాకు దేవునితో సహవాసం వద్దు, నా చేతిలో ఉన్న వాక్యాలు, నా ప్రార్థనా జీవితమే దేవుడు గొప్ప కార్యం చేసేది. చెయ్యరు. నీ జీవితం దేవునికి మొదటి కావాలి. అందుకే మోషే యొక్క జీవితాన్ని దేవుడు కోరిన తర్వాత మోషే యొక్క చేతిలో ఉన్న కర్రను దేవుడు ఏం చేశారు? వాడడం జరిగింది. అందుకే 9:23 వచనం చదివితే చూడగలిగిన మాట, ఆయన కర్ర చాపగా ఏం జరిగింది? ఆకాశములో ఉన్న దేవతల పైన దేవుని యొక్క శక్తి ఏం చేసింది? పిడుగుగా పడగడం మొదలెట్టింది. హలో, అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, నిన్ను దేవుడు ఉపయోగించగలిగితే నీ చేతిలో ఉన్న సరుకులను కూడా దేవుడు ఉపయోగించగలిగేది. ఆ మోషేని దేవుడు ఉపయోగించడానికి మోషే తన జీవితాన్ని అప్పగించాడు కాబట్టి మోషే చేతిలో ఉన్న కర్రను కూడా దేవుడు ఉపయోగించారు. ఈ కాలంలో ఉన్న ప్రజలు వ్యక్తిపరంగా దేవుని ద్వారా ఉపయోగించబడడానికి ఇష్టం లే, వారి చేతిలో ఉన్న సరుకులే ఉపయోగించబడాలి. అలాగైతే నీవు చేసిన పరిచర్య సాతాను ద్వారానే, అది దేవుని చిత్తం కాదు. నీవు అక్కర్ లేకుండా నీ డబ్బు దేవునికి అక్కర్లే, నీ జీవితం సరి లేకుండా నీ పరిచర్య దేవునికి అక్కర్లే, అది దేవుని పరిచర్య కాదు, అది సాతాను పరిచర్య. దేవుని పరిచర్యకు, దేవుని యొక్క మహిమకు కారణం జరగాలి, తీరాలంటే మొదటి నిన్ను నీవే ఏం చేయాలి? అప్పగించుకోవాలి. రెండోది, నీకు కలిగిన దాంట్లో ఉన్న శ్రేష్టతను దేవుని చేతికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. అందుకే మోషే చేతిలో ఎల్లప్పుడూ ఉన్నది ఒక్కటి కర్రే. ఆ కర్రను దేవుని చేతికి ఏం చేశాడు? అప్పగించాడు. అందుకే కర్రను దేవుడు చెప్పిన ప్రకారంగా నేల మీద పడేసరికి అదేమైంది? పామై మారింది. అంటే దేవుడు దానితో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ చేతిలో ఉన్న కర్రను నేనేం చేస్తా? సాతాను శక్తుల పైన గెలుపు సాధించడానికి ఉపయోగిస్తా. ముందు నీ మనసులో ఆ కర్ర పైన ఉన్న ఆసనం ఏం చేయాలి? చచ్చి తీరాలి. ఇంతకాలం మోషే చేతిలో ఉన్న కర్రేమో అనుకున్నాడు, కానీ దేవుని ఎదుట పడేసరికి అదేమయ్యింది? పామై మారింది. అంటే ఇంతసేపు మోసుకున్నది ఏంటి? పాము. అంటే సాతాను కుయతంత్రాలు ఈయన చేతిలో కూడా ఉండేది. అందుకే దానిని దేవుడు ఏం చేశారు? నలగ కొట్టించారు. అందుకే దేవుడు ఏం చేశారో తెలుసా? మొదటి మోషేని వాడడం మొదలెట్టారు, రెండోదిగా మోషే చేతిలో ఉన్న కర్రని వాడడం మొదలెట్టారు. మొదటిగా దేవుడు ఏం చేశారు? ఇశ్రాయేల్ ఐగుప్త దేశంలో ఉన్న ప్రజలకు దేవుని యొక్క శక్తిని రుజువుపరచడానికి మోషే యొక్క కర్రను ఉపయోగించి ఏం జరిగిందో తెలుసా? ఐగుప్త దేశంలో ఉన్న దేవత పైన గెలుపు సాధించడానికి దేవుడు ఇచ్చి మోషే యొక్క కర్రను దేవుడు ఉపయోగించారు. అదే 9:23. ఇప్పుడు 10:13 చదివితే నిర్గమకాండం, అక్కడ కూడా దేవుడు ఏం చేశారో తెలుసా? మోషే యొక్క కర్ర ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేయడం మొదలెట్టారు. దాని తర్వాత మనం చూస్తే నిర్గమకాండం దాని 14:16 చదివితే ఎర్ర సముద్రాన్ని దాటించడానికి కూడా దేవుడు ఏం చేశారు? మోషే యొక్క కర్రను వాడారు. నిన్ను నీవు దొరకకుండా నీ చేతిలో ఉన్న సరుకులు దేవునికి అక్కర్లే. మొదటి నిన్ను నీవు సమర్పించుకో, తర్వాత నీ చేతిలో ఉన్న సరుకులను దేవుడు ఉపయోగించేది. అలాగ మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు ఆత్మీక అనుబంధంలోకి రావడం జరిగింది. ఆత్మీకతలో పెరగడం మొదలెట్టారు. ఆత్మీక సహవాసంలో ఏర్పడారు. దేవుని ఆరాధన చేయడం, దేవుని మహిమపరచడం.
ఇద్దరు కలిస్తే ఒక గుంపు తయారవ్వచ్చు. ఇద్దరు కలవకపోతే సాతాను సంఖ్య పెరిగింది. ఇద్దరు ఆత్మీకులు మనసు కలిస్తే, ఇద్దరు ఆత్మీకులు దేవుని కొరకు జీవితాన్ని సమర్పించితే ఒక గుంపు తయారయ్యవచ్చు. ఆ గుంపు ఆత్మిక గుంపు కావచ్చు. ఆ గుంపుని తయారు చేయడానికి దేవుడు మోషే అహరోనులను ఏం చేసింది? కలిపింది. ఆ కలిపిన కలుపులో వారేం చేశారు? ఆత్మీకతతో నిలబడి దేవుణ్ణి చేతికి సమర్పించారు. దాని మూలంగా మోషే యొక్క కర్రను దేవుడు ఏం చేశారు? పరిచర్యలో వాడారు. అందుకే ఏం జరిగింది? ఇశ్రాయేల్ ప్రజలకు త్రోవ సిద్ధపరచబడింది. ఇప్పుడు ఎర్ర సముద్రం వరకు రావడా అనుకున్న ఒక త్రోవ దేవుడు ఏం చేశారు? మోషే ద్వారా చేశారు. అందుకే కీర్తన 2:9 చదివితే ఏసయ్య గురించి చెప్తున్న మాట అంటే తెలుసా? ఏసయ్య ఏం చేసేది? అక్కడ ప్రతి ఇనుపు గంధములను దేవుడు ఏం చేసి ఎర్రగొట్టేవాడు. ఏం చేయి? దేని కోసం? దేవుని యొక్క త్రోవ సిద్ధపరచడం కొరకు. అందుకే 8వ వచనం చెప్పిన మాట, దేశమంతటిని అడుగు, నేను దానిని ఏం చేస్తా? ఇస్తా. అది ఇవ్వ. దేశం నీ చేతికి రావాలంటే కొన్ని శక్తులు నీ ముందేం చేయాలి? పడి తీరాలి. శక్తిని పడగొట్టకుండా దేశం సంపాదించడానికి అది ఏం ప్రయోజనం? ఈ కాలంలో ఉన్న వాళ్ళు చేసే పని ఏంటంటే దేశమంతా కావాలి, కానీ ఆ దేశంలో ఉన్న శక్తిని ఏం చేయట్లే. దానిని ఎదిరించడానికి ఏం చేయట్లే, ఏ పని చేయట్లే. అందుకే ఈరోజు పగటి వేళ చేస్తే మనం చేయాల్సిన నిర్ణయం ఒకటే, దేవా నన్ను మీరు వాడండి, నా చేతిలో ఉన్న వాటిని అన్నీ కూడా ఏం చేయండి, వాడండి. అది ఐగుప్త దేశంలో ఉన్న ఇస్రాయేల్ ప్రజల్ని సిద్ధపరచడానిక, ఒక గుంపు తయారు చేయడానిక, ఒక సమూహం దేవుని మహిమపరిచే విధానంగా అయితే నేను సిద్ధం దేవా, నన్ను ఉపయోగించుము, నా చేతిలో ఉన్న వాటిని ఉపయోగించుము. అలాగ మోషే అహరోనుల ద్వారా ఏం జరిగింది? ఒక గుంపు తయారయ్యారు. ఆ గుంపు దేవుని యొక్క రక్షణను అనుభవించేటట్టుగా, ఆ గుంపు దేవునితో సహవాసం ఏర్పడేటట్టుగా, ఆ గుంపు దేవుని యొక్క ఆశ్చర్య క్రియలను మహత్కార్యములను వర్ణించేటట్టుగా ఇద్దరి మూలంగా దేవుడు ఒక దేశమంతటిని సిద్ధపరిచారు. ఈరోజు పగటి వేళ అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు, ఆత్మలు కావాలని, ఆత్మలు రావాలని, ఆత్మలు దేవుని కొరకు రావాలి, అనేకులు దేవునికి నమ్మాలి 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 అని చెప్పి కూర్చుంటే అవ్వదు. ఏం చేయాలి? ఉన్న చోట్ల కూర్చుంటే జరగదు. ఏం చేయాలి? బయలుదేరాలి. అందరికీ రాజ్యాలు కావాలి, ఆస్తులు కావాలి, అన్నీ కావాలి. ఇంటి దగ్గర ఉంటే దొరుకుతుందా? దొరకదు. దాని కొరకు ఏం చేయాలి? ఎక్కడ అది, ఎక్కడ నీకు అది కావాలో ఆ చోటుకి నీవు బయలుదేరాలి. నీ చేతిలో ఉన్న సరుకులు బయలుదేరాలి. ఇంటి దగ్గర కూర్చొని 40 రోజులు, 30 రోజులు, 21 రోజులు, 7 రోజులు, 15 రోజులు కూర్చొని ఆత్మలు ఇవ్వండి, ఆత్మలు ఇవ్వండి, దేవుడు ఇవ్వడు. నీకు ఆత్మలు కావాలా? ఎక్కడ నీకు ఆత్మలు కావాలా? నువ్వు అక్కడికి బయలుదేరాలి. నీ డబ్బు నువ్వు ఖర్చు పెట్టి నువ్వు వెళ్ళాలి. నీ చెమట నువ్వు ఖర్చుకొని నువ్వు అక్కడికి వెళ్ళాలి. నీ వేదన గల అనుభవంతో నువ్వు అక్కడికి వెళ్ళాలి. అప్పుడే దేవుడు నీకు అక్కడ ఆత్మ ఇచ్చేది. అందరూ ప్రార్థన చే, దేవా రొట్టి బండి, రొట్టి బండి. దేవుడు నువ్వు ఒక తాడులో కట్టేసి రొట్టి పడాడు. నీకు ఎక్కడ రొట్టి కావాలి? అక్కడికి నువ్వు వెళ్ళాలి. ఈ కాలంలో నా ప్రజలు ఏం చేయరు, రూఢిగా నమ్మేస్తున్నారు. రూఢిగా కానీ దాంట్లో ఏముండదు, ఏ ఫలితం ఉండదు. మోషే మిద్యాన్ దేశంలో ఉంటే ఇస్రాయేల్ ప్రజలకు విముక్తి దొరుకుతుందా? మోషే ఏం చెయ్యాలి? అక్కడి నుంచి ఐగుప్త దేశానికి రావాలి. ఎక్కడ నీకు విజయం కావాలో అక్కడికి నువ్వు బయలుదేరాలి. అక్కడికి నీకు కలిగిన సరుకులు వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏవి ఏం చేయదు, జరగదు. అదే ఏసయ్య చేసిన పని. ఏసయ్య తన పరిచర్యను ప్రారంభించే ముందు ఎక్కడ ఆయన పరిచర్య జరిగి తీరాలి, అక్కడికి ఆయన ఏం చేశారు? ఏసయ్య పరలోకంలో ఉండుంటే మనకు రక్షణ దొరికేదా? ఆయన రక్షణ ఇచ్చుటకు ఏం చేశారు? నరవేషం ధరించుకొని భూమిలోకి దిగి వచ్చాడు. దిగి రావడం కాదు, ఎక్కడ ఆయన రక్షణ ఇవ్వాలని కోరుకున్నారో అక్కడ ఆయన పనిని ఆయన కొనసాగించారు.
అందుకే ఇక్కడ చదివిన మాటలు మనం చూసేది. మొదటి మోషేని దేవుడు సిద్ధపరిచారు, మోషే యొక్క జీవితాన్ని దేవుడు క్రమపరిచారు, మోషే చేతిలో ఉన్న సరుకులను దేవుడు వాడారు. తర్వాత మోషేని ఏం చేశారో తెలుసా, ఐగుప్త దేశముకి దేవుడు పంపించారు. పంపించడం మాత్రం కాదు, ఐగుప్త దేశములోకి వెళ్ళి ప్రజలను సిద్ధపరచగలిగారు. ఈరోజు పగటి వేళ అడిగేది, నీవు ఆత్మీకుడిగా ఉండి ఎందరిని సిద్ధపరచుచున్నావు, నీవు ఆత్మీకుడిగా ఉండి ఎందరిని దేవుని యొక్క సన్నిధిలో సాగడానికి అవకాశం తెరుచుచున్నావు, నీవు ఆత్మీకుడిగా ఉండి ఎందరిని దేవుని యొక్క పక్షంలో చేశావు. నువ్వు ఒంటరిగా ఉన్నావా, పరాజయమే. నీవు ఒంటరిగా ఆలోచిస్తున్నావా, పరాజయమే, పరాజయమే. అదే ఒక గుంపు తయారు చేశావా, అది నీకు విజయం మాత్రం కాదు, నీవు సేవించిన దేవునికి విజయం. నేను ఎదిరించిన సాతాను ముందు నీకు దేవుడు ఏం చేస్తున్నారు, జయాన్నిచ్చిన అనుభవం. అది చెప్పుకోవడానికి మోషేకి అహరోనుకి ఏముంది, ధైర్యము బలము ఉంది. అందుకే వారు ఏం చేశారు, ఆ విషయాన్ని చక్కగా తెలియపరిచి ఇశ్రాయేల్ ప్రజలను సిద్ధపరిచారు. మనం అనుకున్నాం ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడేది వెళ్ళాము, అంత సీన్ లేదు, వీళ్ళు నమ్మే అంత పరిస్థితి లేదు. అందుకే ఏం జరిగింది, ఇశ్రాయేల్ ప్రజల ఐగుప్త దేశం అంతటిలో 10 తెగుళ్ళను దేవుడు పంపించారు. 10 తెగుళ్ళు ఆ దేశంలో ఉన్న 10 దేవతలు, లేకపోతే 10 ఆ దేశంలో ఉన్న 10 విశ్వాసం, ఆ దేశంలో ఉన్న 10 సిద్ధాంతం, ఆ దేశంలో ఉన్న 10 ప్రభుత్వాలు, ఆ దేశంలో ఉన్న సాతాను శక్తులు. మనం అనుకున్నా మోషే వెళ్ళాడు ఏదో 10 తెగుళ్ళు కొట్టేసి వచ్చేసాడు అనుకున్నాం, కాదు. మోషే వెళ్ళింది దేవుని పక్షముగా ఉండి సాతానుగా కాళ్ళను ఎర్రగొట్టడానికి వెళ్ళారు. సాతాను ఉన్న గూడుని ఏం చేశారు, ఒక్కొక్కటిగా నరుక్కడానికి వెళ్ళాడు. అందుకే కదా యేసయ్య చెప్పింది, ఒక మనిషిలోంచి దురాత్మను వెళ్ళగొట్టాలంటే ఆయననేం చేయాలి, బంధించి, ఆయనను ఎదిరించిన వాడిని బంధించి ఆయనను విడిపించి ఏం చేయాలి, విముక్తి పరచాలి. పరిచిన తర్వాత ఈ మనిషి బాగా అయిపోయాడు, అయిపోయిన తర్వాత ఈ మనిషిని మళ్ళీ కూల్చివేయడానికి మరే అడుగురితో కలిసి ఏం చేయొచ్చు, తిరిగి రావచ్చు. అందుకే ఐగుప్త దేశంలో అది జరగకుండా దేవుడు మోషే ద్వారా, మోషే చేతులు ఉన్న కర్ర ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేసి సాతాను శక్తులను ఒక్కొక్కటిగా ఏం చేశారు, ఎర్రగొట్టారు. అందుకే ఈరోజు రాత్రి పగటి వేళ ఒక విషయం చెప్పేది, నీవు సాతానుతో అనుకూలంగా ఉండి పరిచర్య చేస్తే గెలిచేది సాతానే. ఈ కాలంలో ఉన్న ప్రజలకు తెలియదు ఎవరి కోసం పరిచర్య చేస్తున్నాం, తెలియట్లేదు. అందుకే ఇక్కడ మోషే అహరోనులకు చెప్పడానికి ఒక విషయంలో ధైర్యము బలము ప్రోత్సాహం ఉంది. ఏంటి, వారు వారి జీవితాన్ని దేవునికి ఇచ్చారు, వారి చేతిలో ఉన్న సరుకులు దేవుని చేతికి ఇచ్చారు. దాని మూలంగా ఏం జరిగింది, ఆత్మీకుల ప్రజాసంఖ్య పెరిగింది. ఆత్మీకుల ప్రజాసంఖ్య పెరుగుచున్నప్పుడు అవతల పక్క సాతాను యొక్క కుతంత్రాలు కూడా ఏమయ్యింది, పెరగడం మొదలెట్టింది. దాని పైన ఒక్కొక్కటిగా గెలుపేం చేసుకున్నాడు మోషే అహరోను, ఇస్రాయేల్ ప్రజలుగా ఉన్న గుంపు గెలవడం మొదలెట్టింది. హలో, ఒక్కడిగా ప్రయాణం చేసిన మోషే ఇప్పుడు ఎందరై మారారు, ఒక గుంపు అయి మారారు. ఒకడిగా బయలుదేరిన మోషే అహరోనుతో కలిశాడు, మోషే అహరోనులో కలిసేసరికి ఇస్రాయేల్ ప్రజల్లో ఒక గుంపు తయారయ్యింది. ఇప్పుడు చెప్పండి, దేవుడా గెలిచేది సాతానా గెలిచేది? అయితే దేవుడు ఓడిపోవడానికి కారణం ఏంటి? ఆత్మీక సంఖ్యని మనం ఏం చెయ్యట్లే, వృద్ధిపరచట్లే, ఆత్మీక గుంపును మనం ఏం చెయ్యట్లే, తయారు చెయ్యట్లే. దాని మూలంగా ఏం జరిగేది, నాశనష్టాలే.
అందుకే ఈరోజు పగటి వేళ ఒక విషయంలో పూర్ణ నిర్ణయం తెలుసుకోవాలి. దేవుడు నిన్ను రక్షించినది దేనికి? దాని మూలంగా రక్షణ ఏం చెయ్యాలి? నీలో నుంచి అనేకులకు ప్రవహించి తీరాలి. దేవుడు ఒక్క మనిషిని రక్షించడానికి రాలే, సకల మానవులకు రక్షించడానికి వచ్చారు. అందులో మొదటి వాడిగా నువ్వు వచ్చావు. నీ ద్వారా ఒక గుంపు తయారవ్వాలి. ఆ గుంపు తయారవ్వాలంటే నిన్ను దేవుడు వాడాలి. నీవు దేవునిదై తీరాలి. నీవు దేవునిదైతే నీకు కలిగినవన్నీ కూడా దేవునిదై తీరుతుంది. నీకు కలిగినవన్నీ దేవునిదై తీరితే నీవు వెళ్ళిన చోటు నీదై తీరుతుంది. ఇజ్రాయెల్ ప్రజలకు బానిసత్వంలో విడిపించాలంటే సాతాను బంధకాలు ఒక్కొక్కటిగా ఏం చేయాలి? ఆత్మీకులు ఎరగొట్టి తీరాలి. హలో, అందుకే ఈరోజు పగటి వేళ తెలుసుకోవాల్సిన విషయం, నీవు బంధకంలో ఉంటే విడిపించలేవు. నీవు బంధకం నుంచి విముక్తి పొందితేనే కొన్నింటిని విడిపించుకోగలిగేది. అందుకే మోషే హరోనులకు చెప్పడానుకున్నా యోగ్యత ఏంటో తెలుసా? మా బంధకాలు ఇరిగాయి, దేవుడు మా బంధకాలను ఎరగొట్టారు. అందుకే దేవుడు ఆయన కర్రను వాడింది, అందుకే దేవుడు ఆయన చెయ్యిని వాడింది, అందుకే దేవుడు ఆయన ఆయన పరిచర్యను దేవుడు వాడింది. అందుకే ఈరోజు రాత్రి వేళ, ఈరోజు పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకుందాం. దేవా, నేను కూడా ఆత్మీయుడై ఉండి కొన్నింటిని సంపాదించేటకు నన్ను ఉపయోగపరచండి అని దేవుని యొక్క సన్నిధిలో కోరుకుంటూ ఈ వాక్యాల ద్వారా దేవుడు దీవించును గాక. ఆమేన్.